రాష్ట్రంలో ఒక విచిత్రమైన రాజకీయ పరిస్థితి తెలుగుదేశం పార్టీకి సంబంధించి అంతర్గత పరిస్థితిని ఈ వీడియోలో కొంచెం చెప్తా. ఇది కొంచెం సున్నితమైన అంశం. కొంతమంది మనోభావాలు దెబ్బతినొచ్చు, కొంతమంది భావోద్వేగాలు దెబ్బతినొచ్చు. ఎవరు ఏమనుకున్నా ఫ్యాక్ట్ కాబట్టి కొంచెం ఉన్నది ఉన్నట్టు చెప్పడం మన ఛానల్ ఉద్దేశం కాబట్టి చెప్పేద్దాం. సో మే అంటే తెలుగుదేశం పార్టీ బలం ఉన్నా బలగం ఉన్నా చేజేతులా ఓడిపోతున్న నియోజకవర్గాలు, అంటే కావాలని ఓడిపోతున్న నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటి, ఎందుకు అనేది వీడియోలో చెప్తా. సో మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే కంటే ముందు, మన ఇటువంటి కంటెంట్ ఇచ్చే ఛానళ్ళు చాలా అరుదుగా ఉంటాయి. సో ఉన్నది ఉన్నట్టు ఫ్యాక్ట్ చెప్పే ఇటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి వీడియో మీరు చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. సరే, మనం ఆ నియోజకవర్గాల పేర్లు మీరు హెడ్డింగ్లో చూశారు. రైల్వే కోడూరు, కడప జిల్లా, ఉమ్మడి కడప జిల్లాలో. కందుకూరు, ఉమ్మడి ప్రకాశం జిల్లా, ప్రస్తుతం నెల్లూరు జిల్లా. తిరువూరు, పామర్రు, ఉమ్మడి కృష్ణా జిల్లా. సంతనోతలపాడు, ఉమ్మడి ప్రకాశం జిల్లా. ఈ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటితో పాటు ఇంకొన్ని ఉన్నాయి, పాయకరావుపేట, కొవ్వూరు, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. సరే, ఎందుకు నేను ఈ నియోజకవర్గాలు కావాలని ఓడిపోతున్నారు ఉద్దేశపూర్వకంగా నేను ఎందుకు అంటున్నానంటే, మొదటి ఉదాహరణ కందుకూరే చూద్దాం. కందుకూరు నియోజకవర్గంలో దాదాపుగా 50,000 కంటే ఎక్కువ కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఉన్నారు. అదే స్థాయిలో అంతకంటే ఎక్కువ బీసీలు ఉన్నారు. బీసీలు కమ్మ కాంబినేషన్ అంటే తెలుగుదేశం పార్టీకి వెన్నెముక. బీసీలు కమ్మ ఈ రెండు కమ్యూనిటీలు కూడా టీడీపీకి మొదటి నుంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ వాళ్ళే. అటువంటి కమ్యూనిటీలు ఉన్న కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 2004, 2009, 2014, 2019లో గెలవలేదు. చివరిగా 1999లో మాత్రమే గెలిచింది. ఎందుకు అక్కడ ఆ పరిస్థితి వచ్చింది, ఎందుకు వరుసగా ఓడిపోతుంది టీడీపీ అంటే, అక్కడ ఏంటంటే కొంతమంది నాయకులు వాళ్ళ పెత్తనం ఆ నియోజకవర్గంలో పోకూడదు. అంటే కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళ పేర్లు అనవసరం వేరే నియోజకవర్గాలు చెప్పినప్పుడు అర్థమైపోద్ది. వాళ్ళు ఏంటంటే ఈ నియోజకవర్గంలో టీడీపీ నుంచి ఎవరైనా గెలిస్తే పెత్తనం పోద్ది కదా ఆటోమేటిక్గా. ఇప్పుడు నేను ఒక నియోజకవర్గంలో నేను పెత్తనం ఉన్నానండి, వేరే వాడికి సీట్ ఇచ్చారండి, అతను గెలిస్తే ఇంక నియోజకవర్గం మొత్తం అతని కంట్రోల్లోకి వెళ్ళిపోద్ది కదా, ఇంక నేను డమ్మీని అయిపోతాను కదా. సో నేనే చెడగొడతా, పెత్తనం అతనికి వెళ్ళకూడదు అంటే నేనే చెడగొడతా. అట్లీస్ట్ ఒక 5,000 ఓట్లనైనా సరే నేను చెడగొడతా. ఓట్లు తెప్పించడం ఈజీ, కానీ చెడగొట్టడం చాలా తేలిక. రాజకీయాల్లో ఒక 10 ఓట్లు వేయించుకోవడం చాలా కష్టం, కానీ 20 ఓట్లు చెడగొట్టడం చాలా ఈజీ. కందుకూరు లాంటి నియోజకవర్గంలో అదే జరుగుతుంది. ఈవెన్ పార్టీ పెద్దలకు తెలుసు, అందరికీ తెలుసు ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అని. బలం ఉంది, కార్యకర్తలు ఉన్నారు, పార్టీ కోసం సొంతంగా ఖర్చు పెట్టుకొని పార్టీ కోసం ఎన్ని కేసులైనా ఎదుర్కొని పనిచేసే కార్యకర్తల బలం కందుకూరులో పుష్కలంగా ఉంది. కానీ కొన్ని వివాదాలు, కొన్ని విభేదాలు, కొంతమంది నాయకులు పనితీరు కారణంగా దాన్ని ఓడిపోతున్నారు. సేమ్ అదే కోవలోకి సంతనోతలపాడు కూడా వస్తుంది. సంతనోతలపాడు కూడా అదే పరిస్థితి. కాకపోతే ఇది రిజర్వ్ నియోజకవర్గం సంతనోతలపాడు, కందుకూరు రిజర్వ్డ్ కాదు, సంతనోతలపాడు ఎస్సీ రిజర్వ్డ్. సో ఇక్కడ ఎవరైనా నాయకుడు వచ్చి ఎమ్మెల్యేగా గెలిచారనుకోండి, అక్కడ ఉన్న కొంతమంది సామాజిక వర్గ పెద్దల పెత్తనం పోద్ది, వాళ్ళ చేతుల్లో ఆ నియోజకవర్గం ఉండదు. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యేగా రిజర్వ్డ్ క్యాండిడేట్ గెలిస్తే ఆయనే పెత్తనం చేస్తారు. ప్రజలు ఎవరైనా పనులు కావాలన్నా, ఓటర్లు ఎవరికైనా ఇబ్బందులు కావాలన్నా, కార్యకర్తలు ఎవరికైనా ఏమైనా పనులు చేసి పెట్టాలన్నా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు. సో ఈ నాయకులు డమ్మీలు అయిపోతారు, ఈ నాయకులకు ఫేస్ వాల్యూ గుర్తింపు ఉండదు. అదే ఎమ్మెల్యే ఓడిపోయాడు అనుకోండి, ఎమ్మెల్యేని పార్టీలో ఎవరు పట్టించుకోరు కాబట్టి, ఇన్ఛార్జ్ని ఎవరు పట్టించుకోరు కాబట్టి వీళ్ళ పెత్తనం కొనసాగుద్ది. అలా కందుకూరు సంతనోతలపాడు నియోజకవర్గంలో ఒక 7-8 మంది ఉన్నారు మండల స్థాయి నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు కొంతమంది ఉన్నారు. ఈ స్టిల్ ఇప్పటికీ కూడా అదే భావన. సేమ్ రైల్వే కోడూరు కూడా, ఈ రెండింటి కోవలోకే రైల్వే కోడూరు కూడా, అది కడప జిల్లా, ఉమ్మడి కడప జిల్లాలో నియోజకవర్గం. అక్కడ కూడా 99లో చివరగా తెలుగుదేశం పార్టీ గెలిచింది. అక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి మంచి ఓట్ బ్యాంక్ ఉంది. తెలుగుదేశం పార్టీ వరుసగా గెలిచింది అక్కడ ఆ నియోజకవర్గం, కంచుకోట ఒకప్పుడు. అక్కడ కూడా టీడీపీ వరుసగా ఓడిపోవడానికి కారణం ఈ పరిస్థితులే. వర్గ విభేదాలు, కొంతమంది నాయకులు పెత్తనం, వాళ్ళ నుంచి చేజారకూడదు అంటే అక్కడ ఎవరు గెలవకూడదు. వన్స్ ఎవరైనా అక్కడ ఎమ్మెల్యేగా గెలిస్తే వాళ్ళ నుంచి ఆ నియోజకవర్గం చేజారిపోద్ది. సో అదొకటి. సేమ్ అదే పరిస్థితిలోకి పామర్రు, తిరువూరు కూడా వస్తుంది. పామర్రు నియోజకవర్గం, తిరువూరు నియోజకవర్గం కూడా టీడీపీకి ఒకప్పుడు కొంచుకోవట్లేదు, వరుసగా గెలిచేవాళ్ళు. కానీ అక్కడ నాయకులు ఎమ్మెల్యేలుగా ఎవరిని గెలవనివ్వరు, గెలిస్తే వాళ్ళ పెత్తనం ఉంటుంది, వీళ్ళ పెత్తనం పోద్ది. అలా వీళ్ళ పెత్తనం పోయింది అంటే పార్టీలో గుర్తింపు ఉండదు. ఈ విషయం పార్టీకి కూడా తెలుసు.
కానీ వీళ్ళందరూ కూడా పార్టీకి అనుకూలమైన సామాజిక వర్గం వాళ్ళు, పార్టీకి కావాల్సిన సామాజిక వర్గం వాళ్ళు. సో కొన్ని అంతర్గత లాబింగ్లు, ఇంటర్నల్ చర్చలు, కాస్త ఇంటర్నల్ ట్రాన్సాక్షన్స్ అవన్నీ కూడా పార్టీ పెద్దల దృష్టికి అసలు విషయాలు వెళ్లకుండా, ఒకవేళ అసలు విషయాలు పార్టీ పెద్దలకు తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయులుగా ఉండిపోయేలా తయారవుతున్నాయన్నమాట ఈ నియోజకవర్గాలు. నేను ఇప్పుడు చెప్పిన వివే కాదు, ఇలాంటి ఇంకో 5-6 నియోజకవర్గాలు ఉన్నాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 12 నుంచి 15 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ బలం బలగం, కార్యకర్తల బలం పుష్కలంగా ఉన్నప్పటికీ, పార్టీ కోసం సొంత ఆస్తులైనా అమ్ముకొని పనిచేసే కార్యకర్తలు ఉన్నప్పటికీ ఓడిపోతుంది. దానికి కారణం ఈ కొంతమంది పెత్తందారులు అనుకోవచ్చు, పార్టీలో పెత్తందారులు అనుకోవచ్చు. దీన్ని పార్టీ నిర్మూలించలేదు, చంద్రబాబు గారు నిర్మూలించలేరు. ఎందుకంటే ఆయన అదే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వైసీపీలో ఇటువంటి చెల్లవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇటువంటి నాయకులు పప్పులు ఉడకవు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు నియోజకవర్గం గెలవడం ఇంపార్టెంట్, ఆ నాయకుడు ఉన్నా లేకపోయినా నాయకుడి కంటే నియోజకవర్గం ఇంపార్టెంట్, తన సీట్ ఇంపార్టెంట్. చంద్రబాబు గారు నాయకుడి దగ్గర కొన్ని మొహమాటాలు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని లాబింగ్లు ఉంటాయి, కొన్ని పాత పరిచయాలు ఉంటాయి. ఇవన్నీ ఉండటం వలన ఆయన ఒత్తిళ్ళకి తలగ్గాల్సి వస్తుంది, చేతులతో ఓడిపోయినా చేతులు కొట్టుకొని చూడాల్సి వస్తుంది అన్నమాట. మరి ఆ పరిస్థితి వచ్చే ఎన్నికల్లో కూడా కొనసాగితే ఆ సీఎం సీట్కే ఎఫెక్ట్ అవుద్ది. ఏ ఒక్క సీటు కూడా ఇలా వదిలిపెట్టకూడదు, చాలా ఇంపార్టెంట్ వచ్చే ఎన్నికలు. టీడీపీకి హయ్యెస్ట్ రిస్క్, చంద్రబాబు గారు లైఫ్ టైం రిస్క్ చేసి వచ్చే ఎన్నికలకు వెళ్ళాలి కాబట్టి ఇటువంటి లాబింగ్లు, ఇటువంటి మొహమాటాలు వదిలేస్తారని ఆశిద్దాం. సో ఏం జరుగుద్ది అనేది చూద్దాం. థ్యాంక్ యూ.